YCP Dalita Yamelelo, Antulani Avadana Kudu Katakonde Peruku Yamelelaina, Petanamanta, Peddireddy Chetulone one day Dalituluga putadam, Minches and a papama Yamelaina, Maniushka Vargandoni, Reddigaru Chepinatle, Anni Chesamani, Waka Yamele Madana Partunar, YCP Redla Patiani, O Pamukhyamantri, Bahiranganga Akroshistunar. Kevalam, I am a lay, Upamukhyamantri Verke, E. Parstati Parmitan Kalidu. Rashtra Vyaptanga, yes, yesti, reserved Stana Loni, Yemelia Lanta, Yavarokari Petanakinde, Panichialsana, Parstitanelakonde. Rajakianga, Varu Managata Sagin Chali and Te, Petandaru Ladulaku, Madulu Vatalsande. Varu Chipinat Laga, Narchukuntene, Ticket Lu Dakutai. Badwell, Madakasira, Putalapatu, Sachevedu, Nandikotkur, Kodumuru, Guduru, Sulu Rupeta. Santanutalapadu, Ila, reserved Stana low, Yamelia Pertuliga Potiki, Ticketlu Ravalana, sitting Emelieleku, Mali Potiki Avakasam Dakalana, Petandaru Sifarsu, Tapanisari, Mantri, Maniushka Varganlo, Reddigaru Chepinatle Chesanu, Yameliaga, Nenu Suntanga Chesin Demiledu, Aina, Ipunanu Tapapartunaru Antu, Putalapati Yamele, Yames Pabu Chesina Vyakhelu, Induku Adam Patai. అన్ని వదులుకొని ఆ బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా నా ప్రజలే నాకు పార్టీ నాకని ఉన్నాను కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారో చూస్తూ దీని పరిష్కారం అనేది సీఎం గారి మీద 100% చెప్పాలో చూస్తూ ఎందుకంటే ఈ రోజులు మనకు దళితులు అందుకు న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నారు చూస్తూ దళితులు చేసిన కర్మం ఏమి పాపం చేశాం ఏం ఏం పాపం చేస్తాం చెప్పండి చూస్తూ అంటే దళితుకి పుట్టుకి వేస్తాం మేము రోజు మీరు అంటూ ఉన్నారు దళితులు ఎస్సీలు ఓసీలు మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి 5 ఏళ్ళు మేము కష్టపడిన దేనికి ఏం ఫలితం వచ్చింది మమ్మల్ని ఇంత కష్టపడి 5 ఏళ్ళకి అన్ని మీరు 5 ఏళ్ళు కష్టపడండి కష్టపడి కష్టపడి మీరు చెప్పింది మేము చేసినాము మేము చేసింది ఏం లేదు కదా మేము చేయాలన్నప్పుడు మాకు పైన అధికారులు ఉన్నారు పైన మంత్రులు ఉన్నారు వాళ్ళని అడిగి మేము చేసినాం కానీ మేము ఓన్ ఏం చేసింది ఏం లేదు అంటే దళితులుగా మేము పుట్టింది వేస్ట్ అనుకున్నాను అంటే మేము ఈరోజు ఇన్ని కష్టపడి చేసుకొచ్చామంటే ఎవరికి వచ్చేస్తాం ఆ రోజుల్లో మేము పుట్టింది కాంగ్రెస్లో పుట్టినాం ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం రాజశేఖర్ గారు అంటే మాకు ప్రాణం ఆ రోజు నుంచి రాజశేఖర్ గారితో ఎలా ఉన్నామో ఎలా బతికినామన్నది మాకు తెలిసి వచ్చేసి ఈరోజు మిమ్మల్ని చూసి మేము వచ్చినాం మీరు చేసిన న్యాయమా ఒకసారి మీరు ఆలోచించండి చేస్తాం సీఎం గారికి నేను చెప్పేది ఏమంటే దళితులకి మోసం చేయొద్దు దళితులకి న్యాయం చేయాలి మిమ్మల్ని అనుకున్నాం రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాల పరిధిలో వైసీపీలో పెద్దరెడ్ల దయాదాక్షిణ్యాల మీదే దళితులకు టికెట్లు కేటాయించే పరిస్థితి ఎన్నికల్లో గెలిచాక మళ్ళీ అదే పెద్దరెడ్ల దయ ఉండాల్సిందే దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా పాపమా అదే మా కర్మనా నా ఎస్సీలు అంటూ మీరు మాట్లాడమే తప్ప దళితులైన మాకు ఏం న్యాయం చేశారు మేము స్వతంత్రంగా పనిచేయాలి అంటే మాకు ఆ అధికారాలు ఇవ్వాలి కదా ఈ 5 ఏళ్ళుగా మీరు చెప్పిందే మేము చేశాం మేము సొంతంగా చేసిందేమీ లేదు కదా మాకక్కడ రెడ్డి సామాజిక వర్గ వారు ఎక్కువగా ఉన్నారు అన్ని వారిని అడిగే చేస్తున్నామని పూతలపట్టు ఎమ్మెల్యే బాబు మాట్లాడిన తీరు వైసీపీలో ఎస్సీల దైన్య స్థితిని కళ్ళకు కట్టింది మా ముఖ్యమంత్రి గారికి ఒక మంచి ఎమ్మెల్యేగా నేను చేస్తాను కానీ ఈరోజు నేను చేసింది తప్పు ఏమైనా తెలియదు కానీ ఈరోజు మాకు సీటు కేటాయిస్తలేదు అని చెప్తున్నారు మా తప్పు ఏముండదని కూడా ఆయన ఒకసారి తెలియజేశారు అలా 5 ఏళ్ళుగా మీరు ఒకసారైనా మనం పిలిపించి ఒక 1 ఇయర్కి ఒకసారి పిలిపించి మీరు చేసే పద్ధతి కరెక్టే కాదు మీరు ఇది చేసింది ఇది తప్పు ప్రజలతో మీరు కరెక్ట్ లేదా లేదు నువ్వు చేసింది కరెక్టా నా ఒక్క వ్యక్తిగత కరెక్ట్ లేదన్నది కూడా అడిగి ఉండొచ్చు 5 ఏళ్ళుగా గడప గడప తిరగమన్నారు 5 ఏళ్ళు గడప గడప తిరిగినాను సీఎం గారేమో మీరు గడప గడప చేయండి నేను చూసుకుంటాను ఈరోజు చూస్తేమో మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు మీ సర్వే బాగాలేదు అంటున్నారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి కరెక్ట్ అది ఇది కూడా మాకు అర్థం కలొచ్చేసి అంటే మీకు దళితులు అంటే ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా కొంచెం ఆలోచించేసి అన్ని వదులుకొని నా బిజినెస్ ఫ్యామిలీ అంతా వదులుకొని నా నా ప్రజలే నాకు పార్టీ నాకని ఉన్నాను కానీ మాకెందుకు ఇలా అన్యాయం చేస్తున్నారో చూస్తూ దీని పరిష్కారం అనేది సీఎం గారి మీద 100% చెప్పాలో చూస్తూ ఎందుకంటే ఈ రోజులు మనకు దళితులు అందుకు న్యాయం జరగలేదు అన్ని చోట్ల మాకు ఇబ్బంది అవుతున్నారు చూస్తూ దళితులు చేసిన
కర్మ మేమే పాపం చేసాం, మేము పాపం చేస్తాం చెప్పండి వచ్చేసి. అంటే దళితుకి పుట్టుకు వేస్తాం మేము. రోజు మీరు అంటూ ఉన్నారు దళితులు ఎస్సీలు ఓసీలు, మాకు ఎస్సీలు బీసీలు మైనారిటీ అంటారు, కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు? మీరు కొంచెం దయచేసి మీరు పరిష్కరించండి. ఇదే పూతలపట్టు నియోజకవర్గంలో ఇప్పుడు బాబులాగే 2019లో అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కు అన్యాయం చేశారు. టీడీపీ నేతలకు అమ్ముడుపోయారంటూ ఆయనపై నిందమోపి టికెట్ నిలిపివేశారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే వేదమనే పరిస్థితి నెలకొంది. తన ఇలాకాలోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలైన గంగాధర నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడులో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు అనేది ఆయనే నిర్ణయిస్తారు. గెలిచిన వారు ఏం చేయాలనేది ఆయనే నిర్ణయిస్తారు. ఎమ్మెల్యేలు ఏం చేయాలన్నా దాని వెనుక మంత్రి మాటను సిఫార్సు ఉండి తీరాల్సిందే. అంతలా దళితులను ఆయన నియంత్రిస్తారు. వైసీపీ రెడ్ల పార్టీ, అలాంటప్పుడు మేము రెడ్లను ఎలా తిడతాం? రిజర్వేషన్ లేకపోతే నాకు టికెట్ కూడా రాదు, రెడ్డి వర్గీయులు లేకపోతే నేను గెలవలేను కూడా అంటూ సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి బహిరంగంగా మాట్లాడే పరిస్థితికి చేరారు అంటే ఏ స్థాయిలో అవమానాలకు గురై ఉంటే ఆయన అలా మాట్లాడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. నారాయణస్వామి తన సొంత నియోజకవర్గంలో స్వేచ్ఛగా కూడా తిరగలేరు. ఆయన ఏ కార్యక్రమం చేపట్టాలన్నా జిల్లాలోని పెద్దరెడ్డితో పాటు నియోజకవర్గంలోని రెడ్డి నాయకుల అనుమతి కావాల్సిందే, లేదంటే అవమానాలకు గురికాక తప్పదు. 75 సంవత్సరాలు అయ్యి ఉప ముఖ్యమంత్రి అయినట్టు, పూతలపట్టుకి ఎమ్మెల్యే అయినట్టు, ఇది మన నియోజకవర్గమైనా రాష్ట్రం అంతా విధముందా? మరి ఎస్సీలకి ఇంత అన్యాయం జరుగుతుంటే మీ పార్టీకి సంబంధించిన ఆల్ ఎమ్మెల్యేలు ఎందుకు అడగలేదంటుంటే అది మా దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నాను. కానీ వేరే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మొట్టమొదటిసారి స్పందించేది మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మైనారిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు స్పందిస్తున్నారు. మరి మాకు ఇంత అన్యాయం జరిగినప్పుడు మీకుండే ఆవేదన మా పార్టీలో ఉండే అగ్రకులస్తులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఒకటే ఉంటే ఈ పరిస్థితి వచ్చే ఉండదు. మా గోడు మేము చెప్పుకుంటున్నాం, కానీ ఇది జగనన్న దృష్టికి కూడా పోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే ఎవడు ఎమ్మెల్యే కాలేరు. ఒక ఎస్సీకి ఈ విధంగా జరుగుతున్నది, ఇది తీవ్రంగా పెడతా ఉండరు. అందులో డిప్యూటీ సీఎం ఒక ఎమ్మెల్యేకి ఆ గ్రామాల్లో పోతే పథకాలు కూడా తీసుకొని వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే ఆ స్పందన వాళ్ళకి రావాలి.